ఏసీఎన్ ప్రేక్షకులకు నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సేవ కేంద్రాల నిర్వాహకులకు ఈ నెల 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు మొదటి విడత శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ కాటమనేని భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. సత్రంపాడు టీటీడీసీలో జిల్లాలో మొదటి విడతగా ఏలూరు చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల్లోని ఈ సేవా కేంద్రాల నిర్వాహకులు 200 మందికి మెచ్చుకుండా 3 రోజుల పాటు నాన్ రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడమైందని అన్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయి వరకు కంప్యూటర్ ఇంటర్నెట్ సేవలను అందించాలనే సంకల్పంతో ఈ సేవా కేంద్ర నిర్వాహకులకు అవగాహన పెంచేందుకు నైపుణ్యం పెంచడానికి ఈ శిక్షణ కార్యక్రమాలు రూపొందించడమైందని ఆయన చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 3.75 లక్షల మందికి డిసెంబర్ 1వ తేదీనే పెన్షన్లు అందించడానికి 50 కోట్ల రూపాయల చిల్లర నోట్లు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ బ్యాంకు అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం బ్యాంకు జిల్లా స్థాయి అధికారులతో చిల్లర నోట్ల సమస్యలపై ఆయన సమీక్షించారు. జిల్లాలో పెన్షన్లు అందించడానికి ముందు జాగ్రత్త చర్యగా బ్యాంకింగ్ కరెస్పాండెంట్లను ఏర్పాటు చేసి వారి ద్వారా పెన్షనర్లకు ఇబ్బంది లేని విధంగా చిల్లర నోట్లు పంపిణీ చేయాలని 15 రోజుల క్రితమే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎందువల్ల నేటి వరకు బ్యాంకింగ్ కరెస్పాండెంట్లు నియమించలేదని కలెక్టర్ ప్రశ్నించారు. జిల్లాలో 1 ప్రక్క చిల్లర నోట్ల కొరతతో ప్రజలు అల్లాడుతుంటే 1వ తేదీన చిల్లర నోట్లు పెన్షనర్లకు అందించకపోతే వారు ఎలా జీవిస్తారని కలెక్టర్ ప్రశ్నించారు. తాడేపల్లి గూడెంలో 70 కోట్లతో చెత్త నుండి 5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్లు నెట్కార్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం కమలాకర్ బాబు తెలిపారు. ఏలూరు కలెక్టరేట్లో సోలార్ విద్యుత్తో పాటు చెత్త నుండి విద్యుత్ తదితర అంశాలపై కలెక్టర్ కాటమనేని భాస్కర్తో చర్చించారు. భీమవరం మండలం గొల్లవాని తిప్పలో పంట కరువుపై 7.5 కోట్లతో సోలార్ రూఫ్ టాప్ 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీలు ఎల్ఈడి బల్బులను వాడటం ద్వారా పంచాయతీ విద్యుత్ బిల్లులు సగానికి తగ్గిపోగలవని కలెక్టర్ కాటమనేని భాస్కర్ అన్నారు. నెట్కప్ జిల్లా మేనేజర్ డివి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో డిసెంబర్ నాటికల్లా ప్రతి మనిషికి బ్యాంక్ ఖాతా ఉండి తీరాలని అదే ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ అన్నారు. ఏలూరు కలెక్టరేట్లో మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించి పెద్ద నోట్ల రద్దు అనంతరం పరిణామాలపై పేదలకు మెరుగైన బ్యాంకింగ్ సౌకర్యం ఎలా కల్పించాలనే అంశంపై సమగ్రంగా చర్చించారు. డబ్బు లేకపోయినా బియ్యం కిరోసిన్ ప్రజలకు అందించాలని కలెక్టర్ పౌర సరఫరా అధికారులను ఆదేశించారు. చౌక డిపో డీలర్లు కరెంట్ ఖాతాలను తెరవాలని తెలిపారు. డిఆర్డిఏపీడి కె శ్రీనివాసులు, డ్వామాపీడి ముళ్ళపూడి వెంకటరమణ, డిఎస్ఓ శివశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బుధవారం నుంచి 2 రోజుల పాటు మండల స్థాయిలో జరిగే క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎంపీడీఓ ఆర్ విజయరాజు చెప్పారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఆయన ఎంఈఓ బి నాగేశ్వరరావు పాఠశాలల పీఈటీలతో క్రీడా పోటీల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ విజయరాజు మాట్లాడుతూ బుధవారం జరిగే అండర్14 విభాగం పోటీల్లో పాల్గొనే పాఠశాల విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పించాలని పీఈటీలకు సూచించారు. క్రీడల్లో పాల్గొనే విద్యార్థులను తిరిగి ఇళ్లకు వెళ్లే వరకు పీఈటీలు బాధ్యత తీసుకోవాలని చెప్పారు. అండర్17 విభాగంలో పాల్గొనే క్రీడాకారులకు సంబంధించి వయసు ధృవీకరణ పత్రాలు పరిశీలించాలని సూచించారు. క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లను చేశామని ఎంపీడీఓ తెలిపారు. సమావేశంలో ఈవో అది ముచ్చెం వీరాస్వామి నాయుడు పీఈటీలు పాల్గొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పేద మధ్యతరగతి ప్రజలకు లాభం చేకూరుతుందని రాష్ట్ర వార్డు సభ్యులు సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు తిరుపతి నారాయణరావు మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. దేశ అభ్యున్నతి కోసం సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న ప్రధాని అభినందించాల్సిన ప్రతిపక్షం ఈ విషయంలో ఓటింగ్ పెట్టాలని గత 3 రోజులుగా పార్లమెంటు సమయాన్ని వృధా చేయడం చాలా దురదృష్టకరమని అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్య మధ్యతరగతి ప్రజలు కొంతకాలం ఇబ్బందులు పడినప్పటికీ భవిష్యత్తు బాగుంటుందని నారాయణరావు అభిప్రాయపడ్డారు.
పెద్ద నోట్ల రద్దుతో ప్రజల అవస్థలను గుర్తించి ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక ఆంధ్ర బ్యాంక్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకుడు నీతిపూడి రామకృష్ణ మాట్లాడుతూ రద్దయిన పెద్ద నోట్లకు సరిపడా బ్యాంకుల్లో చిల్లర నోట్లు లభించకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు తమ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడిందని అన్నారు. ఏటీఎంలలో పూర్తి స్థాయిలో నగదును ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. నగదు కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతూ బ్రాంచ్ మేనేజర్ సిహెచ్ శ్రీధర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా అత్తిలి శ్రీ ఉమా సిద్ధేశ్వర స్వామి వారి ఆలయంలో అఖండ శివనామ స్మరణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు ఓం నమ శివాయ అంటూ భక్తులు అఖండ శివనామ స్మరణ జపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆలయ అర్చకులు ఐలూరి రాజశేఖర్ శర్మ చెప్పారు. ఆరవల్లి గ్రామంలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవ కనుల పండుగ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సహస్ర దీపాలంకరణ సేవలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. దీపాల వెలుగులో ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా వెలుగొందింది. ఆలయ కమిటీ చైర్మన్ వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ వెలగల అమ్మిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాయి సమాజం భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ నెల 26వ తేదీన తాడేపల్లిగూడెంలో జరిగే రైతు మహాసభను విజయవంతం చేయాలని రాష్ట్ర బీజేపీ సమన్వయకర్త పురిగల్ల రఘురామ్ పిలుపునిచ్చారు. పాలి గ్రామంలో మంగళవారం పార్టీ నాయకులు గ్రామస్తులతో రైతు మహాసభపై సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సమన్వయకర్త రఘురామ్ మాట్లాడుతూ బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పాల్గొనే రైతు మహాసభకు రైతులంతా పెద్ద ఎత్తున తరలి రావాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎన్నో విశిష్టమైన పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. దేశంలో నల్లధనం అవినీతి పెరిగినందున పెద్ద నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తుందని పేర్కొన్నారు. చిల్లర సమస్య త్వరలో తీరనుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక నాయకులతో కలిసి రైతులకు కరపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో తనకు అసెంబ్లీ రైతు సదస్సు కన్వీనర్ ఎస్ దయాకర్ రెడ్డి, మండల కన్వీనర్ బాలిరెడ్డి మారుతి కుమార్ రెడ్డి, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు కొవ్వూరి వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు తోట త్రిమూర్తులు, కార్యదర్శి బాల మహేష్, పార్టీ నాయకులు మల్లెడి కలికిరెడ్డి, కర్రి కలికమూర్తి, బోసిరెడ్డి, పైబోయిన బంగారనాయుడు, లంకల్పల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 26ని తాడేపల్లిగూడెంలో రైతు మహాసభ జరగబోతోంది. జాతీయ బీజేపీ అధ్యక్షులు అమిత్ షా గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. రైతు సమస్యల మీద రైతులకి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలని ఆ సభలో వివరిస్తారు. అదేవిధంగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ది మరి ఇక్కడ శాంక్షన్ చేయడం, అది కూడా పనులు త్వరలో ప్రారంభమవుతాయి, టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. అదేవిధంగా కోనసీమ రైల్వేకి 250 కోట్లు ఇవ్వడం జరిగింది, అది కూడా టెండర్లు పిలవడం జరిగింది. ఏదో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ గత ప్రభుత్వాల్లో జరిగినట్టుగా శంకుస్థాపన 1980లోనూ ఇంతవరకు ఒక రాయి కూడా పడిన సందర్భాలు కాకుండా ఇప్పుడు తాడేపల్లిగూడెంలో నెట్ని ఏ విధంగా ప్రారంభించారో, క్లాసులు కూడా విద్యార్థులు చదువుకుంటున్నారు, ప్రారంభోత్సవము ప్లస్
తరగతులు ప్రారంభాలు కూడా జరుగుతున్నాయి ఈ ప్రభుత్వాల్లో. అంచేత గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వానికి తేడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున ఇవాళ నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అనేక పనులకి ప్రజల మద్దతు ఉన్నది. నేను ఇప్పుడు ఇవాళ పాలి గ్రామంలో అనేక మంది రైతులతోనూ పెద్దలతోనూ మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పని ప్రధానిగా మెచ్చుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడాను ఎక్కడా కూడా ప్రధాని గొప్ప ప్రధాని దొరికాడని చెప్పి ప్రజలు ఇవాళ ముక్తి కంఠంతో చెప్తున్నారు. అయితే ఈ యొక్క చిల్లర సమస్య అలా చిన్న చిన్న సమస్యలు మాత్రమే ఉన్నాయి. వీటిని అధిగమించడం కోసం కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క రేపు 26 జరిగేటువంటి సభకి ఇది రైతు సభ అని పేరు పెట్టడం జరిగింది. మీలో ఉన్న భయాలను బయటపెట్టడమే అన్ని సమస్యలకు ఏకైక పరిష్కార మార్గమని వ్యక్తిత్వ వికాస శిక్షకులు ఎస్ సుధీర్ కుమార్ అన్నారు. మీలో ఉన్న భయాలను భయపెట్టడమే అన్ని సమస్యలకు ఏకైక పరిష్కార మార్గమని వ్యక్తిత్వ వికాస శిక్షకులు ఎస్ సుధీర్ కుమార్ అన్నారు. తణుకు SKST మహిళా కళాశాలలో మంగళవారం ఆకిళ్ళ రాఘవేంద్ర ఫౌండేషన్, ఆకుండి సింహాచలం సర్వీస్ ట్రస్ట్ల సంయుక్త ఆధ్వర్యంలో సక్సెస్ మంత్ర పేరిట ఏర్పాటు చేసిన వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్నతంగా జీవించడానికి 4 మంత్రాలు నేర్చుకోవాలని సుధీర్ కుమార్ అన్నారు. ఎదుటి వ్యక్తిని ప్రోత్సహించడం, ప్రతి వ్యక్తి తనతో తనను మాత్రమే పోల్చుకోవటం, ఆసక్తి కలిగిన విషయాలను ప్రతికూలమైన పరిస్థితుల్లో సాధన చేయటం, నిస్వార్థంగా ఎదుటి వ్యక్తికి మంచిని అందించడం ద్వారా ప్రతి వ్యక్తి ఉన్నతమైన జీవితాన్ని జీవించవచ్చని సుధీర్ కుమార్ వివరించారు. ఈ సందర్భంగా రచయిత అక్కింశెట్టి రాంబాబు రచించిన పరీక్షలు మెలకువలు జ్ఞాపక శక్తి నైపుణ్యాలకు సంబంధించిన యాప్ సక్సెస్ మంత్రను కార్యక్రమానికి అధ్యక్షత వహించిన SKST మహిళా కళాశాల వ్యవస్థాపకులు సెక్రటరీ కరెస్పాండెంట్ చిట్టూరు సుబ్బారా ఆవిష్కరించారు. ఇదే సమయంలో అమలాపురానికి చెందిన ఆకుండి సింహాచలం సర్వీస్ ట్రస్ట్ నిర్వాహకులు పవన్ నిర్వహిస్తున్న సంస్కృతి ఉత్సవాల కరపత్రాన్ని చిట్టూరు సుబ్బారా విడుదల చేశారు. కళాశాలలో పూర్తి స్థాయిలో వ్యక్తిత్వ వికాస శిక్షకులను నియమించడానికి కృషి చేస్తున్నట్లు చిట్టూరు సుబ్బారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ సేవా సమితి తణుకు శాఖ సభ్యులు గిరీష్, రవీంద్ర కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి పద్మావతి, ఎం రాజేంద్ర ప్రసాద్, పరిపాలనాధికారి డాక్టర్ డి సుబ్బారావు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. పేదల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తోందని తణుకు శాసనసభ్యులు ఆరిమల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు మండలం దుబ్బా గ్రామంలో మంగళవారం జరిగిన జనచైతన్య యాత్రలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ధనాలక్ష్మి, ఎంపీపీ కట్ట అనంతలక్ష్మి, జడ్పీటీసీ ఆత్మకూరి బులిదర్రాజు, గిద్దా ధనరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పంచాయతీ ఈ గ్రామంలో గత 2.5 సంవత్సరాలుగానే కూడా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఈరోజు గ్రామానికి ఇచ్చేసిన మా అందరికీ కూడా ఎదురు వచ్చి స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా అభివృద్ధికి కానీ సంక్షేమ పథకాలకు కానీ ఎక్కడా ఇబ్బంది లేకుండా నిధులు మంజూరు చేస్తూ ప్రతి గ్రామం అభివృద్ధి అవ్వాలి, అలాగే ప్రతి కుటుంబాన్ని కూడా ఆర్థిక అభివృద్ధి సాధించే విధంగా పేదరికాన్ని గెలిచే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు ఈ దువ్వ గ్రామంలో దాదాపు 8 కోట్ల రూపాయలు అభివృద్ధి చేయడం జరిగింది. అంటే ఒక మేజర్ పంచాయతీలో 2.5 సంవత్సరాల్లో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల కన్నా అనేక రెట్లు అత్యధికంగా ఈరోజు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టుకోవడం జరిగింది. ఈరోజు దువ్వ గ్రామానికి సంబంధించి 80 కోట్లతో 220 కేవీ సబ్స్టేషన్ కూడా ఇక్కడ ఇప్పటికీ శాంక్షన్ అయ్యింది. దాని నిర్మాణం కూడా ప్రారంభించడం జరుగుతుంది. దానివల్ల ఇక్కడ ప్రజలందరికీ కూడా ఉపాధి అవకాశాలు కూడా మెరుగయ్యే అవకాశం ఉంది. తక్షణమే 2000 నోట్లు రద్దు చేసి వాటి స్థానంలో చిన్న నోట్లు ఇవ్వాలని సిపిఎం వేల్పూర్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో SBI వద్ద ధర్నా జరిపారు. తణుకు డివిజన్ సభ్యులు బల్ల చెన్నవీర భద్రరావు మాట్లాడుతూ 500, 1000 నోట్లు రద్దు చేయడం ద్వారా మోడీ ప్రభుత్వం సామాన్యులపై దాడి చేసిందని అన్నారు. కొత్త నోట్లు వచ్చే వరకు కేరళ మాదిరిగా డిసెంబర్30 వరకు పాత నోట్లు కొనసాగేలా చూడాలని అన్నారు. విశ్వనాథం సుబ్బారావు, వాసు వెంకటేశ్వరరావు, విశ్వనాథం కోట మహేశ్వరరావు, కొడక వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఇసుక మట్టిని ఏదచ్చిగా దోపిడీ చేస్తూ రైతుల నుంచి ధాన్యం కమిషన్ రూపంలో కోట్లాది రూపాయలు దండుకుంటూ రాష్ట్రాన్ని టీడీపీ దొంగలు దోచుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. మంగళవారం ఆయన తణుకులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరుతో ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను అడిగితే
టీడీపీ నాయకులు దొంగలాగా చేస్తున్నారని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 1.44 కోట్లతో మున్సిపల్ నిధులు వెచ్చించి చేపట్టిన స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియంను గతంలోనే ప్రారంభిస్తే ఇప్పుడు తామేద ఘనకార్యం చేసినట్లు మరోసారి ప్రారంభోత్సవం చేయడం సరికాదని అన్నారు. సమావేశంలో నాయకులు మునగాల శ్రీనివాస్, ఎస్ఎస్ రెడ్డి, బూసి వినీత, బోడపాటి వీర్రాజు, కర్రీ కాశీరెడ్డి, వి సీతారాం తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపన కాదు, ఓపెనింగ్. దానికి తగిన నిధులు కూడా నా టైంలో మున్సిపాలిటీలో దాన్ని మళ్ళీ నిన్న ఒక గౌరవ డిప్యూటీ సీఎం చినరాజప్ప గారు, ఈ రాష్ట్రానికి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న యనమల రామకృష్ణుడు గారితో ఓపెన్ చేయటం జరిగింది. గతంలో కూడా మనం ఆ శివాలయంలో ఉన్న బ్రిడ్జిని మనం ఆల్రెడీ ఓపెన్ చేయటం జరిగింది. ఆ ఓపెనింగ్ ఫోటోలో అప్పుడున్న కమిషనర్ ఉన్నాడు. నల్లధనం నిర్మూలించేందుకు 2000 నోట్లు జారీ చేయమని మోడీ ప్రభుత్వానికి ఏ ఆర్థిక సూత్రం చెప్పిందని సిపిఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్దని నాగరాజు ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకుండా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తణుకు పట్టణంలోని ఎస్పీఐ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల పేద ప్రజలు, మహిళలు, రైతులు తగిన ఉపాధి లభించక ఇక్కట్లు పాలవుతున్నారని అన్నారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొద్దాని కృష్ణ కిషోర్, గుబ్బల వెంకటేశ్వరరావు, అర్తిలి శ్రీను, బంగారు వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందులు పడుతున్న 500 నోట్లు 100 నోట్లు వెంటనే, 500 నోట్లు 100 నోట్లు వెంటనే. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 1500 నోట్లు రద్దు చేస్తూ నల్లధనాన్ని వెనక్కి తీస్తానని నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున ఈ 500 నోట్లని 1000 నోట్లని అర్ధరాత్రి బ్యాన్ చేసి సామాన్య ప్రజల్ని, భారతదేశం అంతా ప్రజల్ని నానా ఇబ్బందులకు గురి చేసిన ఈ 500 1000 నోట్ల స్థానంలో ఇమీడియట్లీగా 100 500 నోట్లని, అలాగే ప్రజలు ఇబ్బంది పడకుండా ఏటీఎంలలోనూ అన్ని చోట్ల ప్రజలు ఇబ్బంది పడకుండా సౌకర్యం కల్పించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాం. మరి ఈ రోజున నరేంద్ర మోడీ గారు నల్ల కుబేరుల్ని అరికట్టడానికి, నల్ల కుబేరుల్ని బయటికి తీయడానికి అని పెద్ద ఉపన్యాసాలు చెప్తా ఉన్నారు. మరి ఈ రోజున ఆయన ఎలక్షన్కు ముందు 100 రోజుల్లో నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తానని పెద్ద ఎత్తున వాగ్దానం చేసి మరి దాన్ని మరిచి అది ఏదైతే ఉందో నల్ల కుబేరులు వాళ్ళ పేర్లు కూడా బయటికి బహిర్గతం చేయకుండా ఈ నరేంద్ర మోడీ గారు ఈ 100 500 1000 నోట్లను రద్దు చేయడం ఎంతవరకు సబు అనేది భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. యూటీఎఫ్ జిల్లా మహాసభలలో రాష్ట్ర కౌన్సిలర్ గా 4వ సారి టీజే విజయకుమార్ ఎన్నికయ్యారు. తణుకు మండల శాఖ అధ్యక్షులు బి రవిప్రసాద్, గౌరవ అధ్యక్షుడు ఎస్ పాపలింగేశ్వరరావు, అసోసియేట్ అధ్యక్షురాలు కె మాధవి, బంధు శ్రీనివాసరావు, కోశాధికారి ఎం దేవదత్తం, ఆడిట్ కన్వీనర్ జి కుమారస్వామి కుమార్ను అభినందించారు. సిసిఈ విధానాన్ని రద్దు చేసి, సిబిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత శిక్షణ విధానాన్ని పునరుద్ధరించాలని, 398 స్పెషల్ ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరుతూ తీర్మానించారు. తణుకు డివిజన్ జిల్లా కార్యదర్శిగా పి విష్ణుమూర్తి, ఐ రాంబాబును ఎన్నిక చేశారు. ఇప్పుడు ప్రకటనలు.